హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోమారు పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు ఫ్యాన్స్ ట్రోల్ చేయడంపై ఆమె మండిపడ్డారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్ళు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని ఆమె సూచించారు. మర్యాదగా ప్రవర్తించాలని, అలా కాకుండా విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆమె వరుస పోస్టులు పెట్టారు. విడాకుల వెనుక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన ఫ్యాన్స్కి గర్వభంగం అవుతుంది అంటూ తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యానించారు. పవన్ అభిమానుల్లో చాలామంది మర్యాదస్తులు, మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కొందరు మాత్రం అవివేకులే. నెగిటివిటీని భరించాల్సిన అవసరం నాకు లేదు, అసలు నేనేం చేశానని వాటిని భరించాలి అని రేణు ప్రశ్నించారు. దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలి, ఇక నుంచైనా తనను టార్గెట్ చేయకపోవటమే మంచిదని ఆమె హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తనతో ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానుకుంటే మంచిదన్నారు. అభిమానుల మూర్ఖత్వానికి తెరపడి తన గురించి, తన పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నట్లుగా రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.